हाय फ्रेंड्स, वेलकम टू आसी हेल्दी चॉइस। ई रोज वीडियो मनमु सूपर टेस्टी मटन कुर्मा एप्पुडु चेसुकुनेटट्टु काकुंडा डिफरेंट टेस्ट तोटी डिफरेंट गा चाला टेस्टी गा ई मटन कुर्मा एला तयार चेसुकोवालो ई वीडियोलो स्टेप बाय स्टेप गा चूसेद्दाम। फ्रेंड्स, అంతకంటే ముందుగా మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి। మరి ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దామా। ముందుగా మనము 1 కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అదే విధంగా ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు పొడవుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। దగ్గరుండి ఉల్లిపాయలు మాడిపోకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి 3 నుంచి 4 నిమిషాల వరకు టైం పట్టింది। ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చిన కొద్దిగా మాడిపోయిన కర్రీ అనేది చేదుగా ఉంటది, అందుకని దగ్గరుండి చూడండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక టిష్యూ వేసిన ప్లేట్ లోకి తీసుకోవాలి। ఈ విధంగా తీసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలు ఈ ఆయిల్ లోనే ఈ విధంగా ఉంచేసి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ని ఇందులో యాడ్ చేసుకొని మటన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి। మటన్ పింక్ గా ఉంది కదా, వైట్ కలర్ లో వచ్చే వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుంటా ఈ విధంగా 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మటన్ ని కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయలు మొత్తం యాడ్ చేసుకోకుండా 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోవాలి। చూడండి ఈ విధంగా కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలి। అదే విధంగా ఒక 10-15 జీడిపప్పులు ఇందులో యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు జీడిపప్పులు పేస్ట్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఈ విధంగా బౌల్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీలో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ కూడా ఈ పేస్ట్ లో యాడ్ చేసుకోవాలి। అదే విధంగా మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇంకొక 3 టేబుల్ స్పూన్లు పెరుగు ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చూడండి 10 నిమిషాల తర్వాత మటన్ బాగా ఫ్రై అయిపోయింది, వాటర్ కూడా రిలీజ్ అయ్యింది। ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఈ మటన్ తో పాటుగా బాగా ఫ్రై చేసుకోవాలి। చూడండి 2 నిమిషాలు బాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1-2 టీ స్పూన్లు ధనియా పౌడర్, అలాగే 1-2 టీ స్పూన్లు కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1-2 టీ స్పూన్లు మటన్ మసాలా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు బాగా మసాలాని మటన్ తో పాటుగా ఫ్రై చేసుకోవాలి। మసాలా అంతా బాగా ఫ్రై అయితేనే మనకి కుర్మా అనేది టేస్ట్ చాలా బాగుంటది। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1-2 చిన్న కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి। పెద్ద కప్పు అయితే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము దీని మీద మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి।
చూడండి 30 నిమిషాల తర్వాత మన మటన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఇదే ప్రాసెస్ లో ప్రెషర్ కుక్కర్ లైనా చేసుకోవచ్చు కాకపోతే మటన్ ని ఈ విధంగా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు పెరుగు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చాలా మంది జీడిపప్పుకు బదులుగా కొబ్బరి యాడ్ చేసుకుంటారు కొబ్బరి యాడ్ చేసుకోవటం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అలా కాకుండా జీడిపప్పు యాడ్ చేసుకుంటే కుర్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి చూడండి 10 నిమిషాల తర్వాత సూపర్ టేస్టీగా మటన్ కుర్మా గుమగుమలాడతా రెడీ అయిపోయింది చపాతీలోకైనా సరే పలావ్ అన్నంలోకైనా సరే బిర్యానీలోకైనా సరే ఎందులోకైనా ఈ మటన్ కుర్మా చాలా బాగుంటది చాలా సింపుల్ గా మటన్ కుర్మా తయారైపోయింది ఇప్పుడు మనం వేడివేడిగా ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్ గా అండ్ చాలా టేస్టీగా మటన్ కుర్మా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా మటన్ కుర్మాని తయారు చేసి టేస్ట్ చేయండి మీ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఒకసారి ఈ విధంగా మటన్ కుర్మా తయారు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేస్తారు అంత బాగుంటది నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉంటదని కోరుకుంటున్నాను ఇంకొక మంచి రెసిపీ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్